జుడిషియల్ హార్డెనింగ్. జుడిషియల్ హార్డెనింగ్ అంటే అక్కడక్కడ బైబిల్ చదువుతాం కదా, దేవుడు వారి హృదయాన్ని కఠినపరిచెను కదా, ఫరో హృదయాన్ని ఆయన కఠినపరిచెను, అట్లాంటి మాటలు అక్కడక్కడ చదువుతాం. వారి హృదయాన్ని కఠినపరిచెను అని దేవుడు కఠినపరిచాడు అనేది చదువుతాం. ఎందుకు దేవుడే కఠినపరుస్తాడు అంటే, మొదటగా వాళ్ళకు అవకాశం ఇస్తాడు, మారు 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 అని అవకాశం ఇస్తాడు, తన రాజ్యంలోకి వచ్చే అవకాశం ఇస్తాడు. వాళ్ళు వినకపోతే దేవుడే వారి హృదయాన్ని వారు కోరుకున్న వైపు వెళ్ళిపోయేటట్టుగా కఠినపరుస్తాడు. వాళ్ళు దేవుని ఎదిరించి ఏ మార్గంలోకి వెళ్ళాలని కోరుకుంటారో వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోయేటట్టుగా దేవుడే అనుమతించేస్తాడు. అలా వారి హృదయాన్ని ఆయనే కఠినం చేస్తాడు. దాన్ని జుడిషియల్ హార్డెనింగ్ అంటారు బైబిల్ పరిభాషలో. తీర్పు తీర్చి దేవుడు వాడి హృదయాన్ని కఠినం చేస్తాడు. నువ్వు నన్ను ఎదిరిస్తూ 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 వస్తున్నావు, నీ హృదయం దాన్ని కోరుకుంది, నువ్వు అంతే అయిపో అంటాడు. ఇంకంతే పిల్లరా, నువ్వు అనుకుంటున్నావా ఏదోలే మా సండే స్కూల్ ఆంటీ, సండే స్కూల్ అంకులు, మా యూత్ లీడర్స్ మాకు వాక్యం చెప్తున్నారు, అయినా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం, యేసు ప్రభువారికి నా జీవితం ఇప్పుడు ఇవ్వను, తర్వాత చూద్దాం, నా ఇష్టం వచ్చినంతా నేను చేసుకొని తర్వాత చూద్దాం అనుకుంటున్నావా? ఒకరోజు ఆ పాపంలోనే నువ్వు కూరుకుపోతావు, ఆ పాపమే నిన్ను పట్టుకుపోతుంది, నీ జీవితంలో నువ్వు తిరిగి దేవుని దగ్గరికి రాకుండా నువ్వు దూరమైపోతావు, నీ హృదయం కఠినమైపోతుంది. జాగ్రత్త జాగ్రత్త. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు దేవుని వాక్యాన్ని అతను తన దగ్గర కలిగినవాడు, నలుగురికి వాక్యాన్ని బోధించడానికి వాక్యం ఎరిగినవాడు, తెలిసినవాడు, కానీ దేవునికి లోబడక ఎల్లప్పుడూ దేవుని ఎదిరించినవాడు. ప్రిలరా, ఇక్కడ మనం బ్రేక్ తీసుకున్నాం, ఎందుకంటే బ్రేక్ సమయమైంది. బ్రేక్ తర్వాత వచ్చినప్పుడు ఇంకొన్ని విషయాలు మనం చూద్దాం. కానీ మన జీవితంలో ఇలా దేవుని ఎదిరించేవారిగా, దేవుని ఆత్మను ఎల్లప్పుడూ ఎదిరించేవారిగా మనం ఉండకుండా ఉండినట్లు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఐదు నిమిషాలు బ్రేక్ ఇచ్చాము. మీరు ఇట్లా కొంచెంసేపు చేతులు కాళ్ళు జాడించుకొని రావచ్చు. 5 మినిట్స్ కెన్ గో.